హలో ఫ్రెండ్స్, దిస్ అశోక్ కుమార్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందింది. ఒక తల్లి ఒక బిడ్డ జన్మనివ్వడానికి 9 నెలలే పడుతుంది, కానీ ఈ బిల్లు ఆమోదం పొందడానికి 27 సంవత్సరాలు పట్టింది. మనకి ప్రాణం ఇచ్చిన అమ్మకి చట్టసభలో స్థానం ఇవ్వడం కోసం మనం 27 సంవత్సరాలు వెయిట్ చేయించాం. చూడండి, ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీకి విలువ ఎంత ఉందో. 1993లో ఫస్ట్ టైం దేవగౌడ ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ బిల్ ఆమోదం పొందింది. ఎక్కడితో అయిపోయింది అనుకోకండి, ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఈ బిల్లు అయితే ఆమోదం పొందింది, కానీ దీని అమలుకు చాలా టైం పడుతుంది. కేవలం చట్టసభలో స్థానం ఇవ్వడం కోసమని ప్రవేశపెట్టిన బిల్లుకే మనం 1 కాదు 2 కాదు 27 సంవత్సరాలు వెయిట్ చేయించాం. అక్కడితో అయిపోయిందా? లేదు. ఇది ఈ బిల్లు చట్టంగా మారి చట్టం అమలు అవ్వాలంటే మళ్ళీ దీనికి చాలా లొసుగులు పెట్టారు. మళ్ళీ జనగణన, నియోజకవర్గాల విభజన, ఆ తర్వాత ఈ బిల్లు అమలు, ఇలాంటి చాలా లొసుగులు ఉన్నాయి. అసలు ఎటువంటి కాంట్రవర్సీ లేని ఈ బిల్లుని ఎందుకంత ఆలస్యం చేస్తున్నారు? ఫ్రెండ్స్, అందరూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, సాధారణ ప్రజల నుంచి అందరూ ఈ బిల్లుకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళే. కానీ 93 నుంచి ఇప్పటి వరకు ఈ బిల్లు ఎందుకు చట్టంగా నోచుకోలేదు? ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఇంట్లో అందరూ శాకాహారులే, కానీ వండిన రొయ్యల కూర మాత్రం అయిపోయిందంట. ఎవరు తిన్నారు? మనకు ఊరంతా చుట్టాలే, కానీ చచ్చిన శవం మోయడానికి ఒక్కడు కూడా లేడంట. అలా ఉంది మన ఈ చట్టసభల్లోని మన ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి. అందరూ అనుకూలమే, అందరూ దీనికి బిల్లుకి సపోర్ట్ చేసేవాళ్లే, కానీ ఈ బిల్లు మాత్రం ఆమోదం పొందలేకపోయింది. అసలు ఈ బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదు? అసలు 1993 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పిఎంలు ఈ బిల్లుని ప్రవేశపెట్టారు? అసలు దీన్ని ఎవరెవరు వ్యతిరేకించారు? ఎవరెవరు అనుకూలంగా మాట్లాడారు? ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కొన్ని పార్టీలను విమర్శించవచ్చు, కొన్ని పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పొచ్చు, కానీ ఇది ఏది నాకు ఆ పార్టీల మీద ఉన్న కోపం కాదు. కేవలం జరిగిన సంఘటనలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా పార్టీకి అనుకూలంగా మాట్లాడానని మీకు అనిపిస్తే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అసలు ఈ 33% రిజర్వేషన్ అనేది ఎలా పుట్టింది? ఎలా ఈ చట్టసభల్లో ఆమోదానికి నోసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా మరుగున పడిపోయి ఉంది? ఇప్పుడు ఎలా అది బిల్లు ఆమోదం పొందింది అనే విషయాలు ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న దేశాలు చూసుకుంటే ఆఫ్రికాలోని రువాండాలో 61%, సౌత్ ఆఫ్రికాలో 43%, యూకేలో 32%, యుఎస్లో 24%, మహిళల విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా ఉండే బంగ్లాదేశ్లో 21%, పాకిస్తాన్లో 20%, నేపాల్లో 33%. ఇవన్నీ చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత. కానీ స్త్రీని ఆదిశక్తిగా చూసి మన భారతదేశంలో చూసుకుంటే ప్రస్తుత లోక్సభలో కేవలం 15%, అదే రాజ్యసభలో అయితే కేవలం 10% మాత్రమే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అదే స్టేట్ అసెంబ్లీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 17 స్టేట్స్లో కేవలం 10% కంటే తక్కువ ఆడవాళ్ళు ఉన్నారు. 28 రాష్ట్రాలు కలిగిన దేశంలో కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇండియాలో అధికారం విషయంలో ఉమెన్ ఎంత వెనకబడిపోయి ఉన్నారు. మీకు తెలుసా ఫ్రెండ్స్, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఇచ్చే జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియా ఒక ప్రాపర్ జెండర్ ఈక్వాలిటీ స్టేటస్కి రావాలి అంటే దాదాపుగా 150 ఏళ్ళు పడుతుందంట. అలా రావడానికి పడిన మొదటి అడిగే ఈ 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం. ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు లేదా నారీ శక్తి వందన్ అధానియం అనే ఈ బిల్లు యొక్క మెయిన్ ఉద్దేశం పార్లమెంట్లో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించాలి అని. అయితే ఈ బిల్లు గతంలో ఎన్నోసార్లు తెరపైకి వచ్చింది. దాదాపుగా 27 ఏళ్ల క్రితం మొదటిసారిగా ఈ బిల్లును ప్రతిపాదించారు. అయితే ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో ఈ బిల్లు చట్టం కాకుండా ఆగిపోయింది. ఫ్రెండ్స్, లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ డిమాండ్ దశాబ్దాల నాటిది, మరియు స్వాతంత్రం తర్వాత రాజ్యాంగ సభలో ఈ అంశంపై చర్చ కూడా జరిగింది. ఆ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహిళలకు రాజకీయ రిజర్వేషన్ల అంశం భారత ఇండిపెండెన్స్ పోరాటం అప్పటి నుంచి అని గుర్తించవచ్చు. అయితే మనకు స్వాతంత్రం వచ్చాక సరోజిని నాయుడు గారు ఈ ఉమెన్స్ రిజర్వేషన్ వ్యతిరేకించారు. దాని తర్వాత 1970లో యునైటెడ్ నేషన్స్ ఇండియాను జెండర్ ఈక్వాలిటీపై మరియు అభివృద్ధి గురించి నివేదిక అడిగినప్పుడు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియా జెండర్ ఈక్వాలిటీ మెయింటెనెన్స్ లో ఫెయిల్ అయింది అని తేలడంతో ఎంతో డిబేట్ జరిగింది. అప్పటి నుంచే కొన్ని స్టేట్స్ ఉమెన్ కి కోటా ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 1987లో భారతీయ మహిళలను సామాజిక అణచివేత బారి నుంచి విముక్తి చేయడానికి 14 మంది సభ్యుల కమిటీని అప్పటి స్త్రీలు, యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రి అయిన మార్గరెట్ ఆల్వా నేతృత్వంలో ఒక కమిటీని రాజీవ్ గాంధీ ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ నేషనల్ పర్ఫెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ 1988-2000 NPP పేరుతో ఒక నివేదికను ప్రధానమంత్రికి సమర్పించింది. మహిళలకు ఆస్తి హక్కు, ఎన్నికైన సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించడం, భార్యలను కట్నం కోసం వేధించడం పైన చట్టాలు సహా 353 సిఫార్సులను చేసింది. అందులో ఈ ఉమెన్ కోటా ఒకటి. అయితే 1993లో 73 మరియు 74 2 రాజ్యాంగ సవరణలు చేసి అన్ని స్థాయిల్లో పంచాయతీరాజ్ సంస్థలు మరియు పట్టణ స్థానిక సంస్థల్లో చైర్పర్సన్ కార్యాలయాల్లో మహిళలకు 1/3 సీట్లు ఇవ్వాలని బిల్ పాస్ చేసింది. దాని తర్వాత గీతా ముఖర్జీ కమిటీ ఇచ్చిన సూచనలతో 1996 సెప్టెంబర్లో అప్పటి ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ సవరణ బిల్లుగా లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ను ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లు సభ ఆమోదం పొందడంలో విఫలమైంది మరియు యునైటెడ్ ఫ్రంట్లో వచ్చిన గొడవల కారణంగా లోక్సభ రద్దు కావడంతో ఈ బిల్లు కూడా రద్దు చేయబడింది. తరువాత 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA ప్రభుత్వం 12వ లోక్సభలో బిల్లును తిరిగి ప్రవేశపెట్టింది. అప్పటి న్యాయమంత్రి అయిన M. Thambidurai దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రీయ జనతా దళ MP ఒకరు సభ వద్దకు వెళ్లి బిల్లును పట్టుకుని చించేశాడు. ఇంత గొడవలో కూడా ప్రవేశపెట్టిన ఈ బిల్లు మద్దతు పొందడంలో విఫలమైంది. మళ్లీ ఇది తిరిగి 1999, 2002 మరియు 2003లో తిరిగి ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, BJP మరియు వామపక్ష పార్టీలలో దీనికి మద్దతు ఉన్నప్పటికీ బిల్లు మెజార్టీ ఓట్లను అందుకోవడంలో విఫలమైంది. తిరిగి 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ UPA ప్రభుత్వం ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఇది మార్చి 9, 2010 186:1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. అయితే లోక్సభలో ఈ బిల్లును ఎప్పుడూ పరిశీలనకు తీసుకురాలేదు. అంతేకాదు 15వ లోక్సభ రద్దుతో ఈ బిల్లు కూడా మురిగిపోయింది. ఆ సమయంలో RJD, జనతాదళ్ మరియు సమాజ్వాదీ పార్టీలు దీన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకించాయి. వెనకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశాయి. ఆ తర్వాత ఎన్నాళ్లకు అంటే 13 ఏళ్లకు ఇప్పుడు ఈ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. 128 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్లు పేరుతో మన ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేసింది. అయితే ఈ బిల్లు ప్రకారం ఒక స్టేట్కి 100 సీట్లుంటే అందులో 33% అనగా 33 సీట్లు కేవలం మహిళలకు మాత్రమే రిజర్వ్ చేసి ఇవ్వాలి. ఇందులో మహిళలు తప్ప ఇంకెవ్వరూ పోటీ చేయకూడదు. కానీ మహిళలు మాత్రం వేరే సీట్లలో పోటీ చేయొచ్చు. అంతేకాకుండా ఎస్టీలకు కూడా 33% కోటాలో మరో 33% రిజర్వేషన్ ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందిందని మనం ఆనందించాల్సిన అవసరం లేదు. దీని వెనుక చాలా లొసుగులు ఉన్నాయి. దీనికి డిలిమిటేషన్ని సాకుగా చూపించి దీన్ని వాయిదా వేస్తున్నారు. మనందరికీ తెలుసు ప్రతి 10 సంవత్సరాలకోసారి జనగణన అనేది జరిగింది అని. అది 2011లో జరిగింది. తిరిగి 10 సంవత్సరాల తర్వాత అంటే 2021లో ఈ జనగణన అనేది జరగాలి. కానీ కరోనా వల్ల ఇది వాయిదా పడింది. ఇది ఎప్పుడు జరిగిద్దో తెలియదు. మేబీ 3 సంవత్సరాల తర్వాత జరగవచ్చు, లేదంటే 2029 అవ్వచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడు చేస్తాము అనేది ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి నిర్దిష్టమైన నిర్ణయం లేదు. సో ఇప్పుడు ఈ జనగణన జరగాలి. దాన్ని బట్టి నియోజకవర్గాల విభజన జరగాలి. దాన్ని బట్టి అప్పుడు 33% రిజర్వేషన్లో అప్పుడు స్త్రీలకు కల్పించాలి. ఇప్పుడు నియోజకవర్గాల విభజన జరగలేదు, జనగణన జరగలేదు. దానివల్ల ఎమ్మెల్యే ఎలక్షన్లు, MP ఎలక్షన్లు అయిపోవట్లేదు కదా. ఆ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా. మరి ఇప్పుడున్న లెక్కల ప్రకారం 33% రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? మేబీ రేపు జనగణన జరిగిన తర్వాత నియోజకవర్గాలు పెరిగితే మళ్ళీ అప్పుడు పెంచండి. ఎవరు కాదన్నారు? అంతేగాని ఈ జనగణన జరగాలి, నియోజకవర్గాల విభజన జరగాలి, ఆ తర్వాతే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి అంటే మళ్ళీ అత్తే కాదు ఫ్రెండ్స్. వీళ్ళు కేవలం ఈ చట్టసభల్లో మాత్రమే, అంటే పార్లమెంటు, శాసనసభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వీటికి మాత్రమే ఈ రిజర్వేషన్స్. ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదంటే ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎటువంటి రిజర్వేషన్స్ ఏమీ లేవు. ఈ రిజర్వేషన్ పద్ధతి అనేది లోకల్ గవర్నెన్స్లో ప్రవేశపెట్టారు ఆల్రెడీ. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో, అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో, ఇలాంటి వాటిల్లో ఈ రిజర్వేషన్ అనేది ఉంది. ప్రతి పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో స్త్రీలు పోటీ చేస్తున్నారు, కానీ దాని వెనక ఉండేది మగవాళ్లే. ఆ నియోజకవర్గంలో పాపులర్గా ఉన్న మగాడు వాళ్ళ ఆవిడనో వాళ్ళ కూతుర్నో నిల్చోబెట్టి నామకార్థంగా వెనకాలంతా అధికారం అంతా చెలాయిస్తుంది ఈ మగాళ్లే. ఈ లేడీస్ ఎప్పుడు వస్తారో తెలుసా? ఆగస్టు 15కి జెండా ఎగరేయడానికి ఊరికి ఎంఆర్ఓనో ఎమ్మెల్యేనో వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి మాత్రమే ఏదో ఏదో ఫార్మాలిటీకి వస్తారు. అంతేగాని వీళ్ళు ఎటువంటి అధికారాలు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ తీసుకోరు. వీటన్నిటికీ వాళ్ళ భర్తలు, వాళ్ళ అన్ననో వాళ్ళ తమ్ముడినో వాళ్ళ వెనకాలను నడిపిస్తాడు. ఎప్పుడైతే స్త్రీ సొంతంగా బయటకు వచ్చి నేను ఇది, నా స్థానం ఇది అని ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడే ఈ రిజర్వేషన్స్కి వాల్యూ. బయటకు వచ్చి ధైర్యంగా తను సొంతంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఇలాంటి ఎన్ని చట్టాలు చేసినా ఏ ఉపయోగం ఉండదు. ఇలాంటి రిజర్వేషన్స్ని, ఇలాంటి కోటాని మీరు ఎప్పుడైతే సమర్థవంతంగా వాడుకుంటారో మీకంటూ గుర్తింపు వస్తుంది. ఇది నేను ఎవరిని విమర్శించి చేసిన వీడియో కాదు ఫ్రెండ్స్. ఇందులో నా సొంతంగా చెప్పింది ఏమీ లేదు. కేవలం మన సొసైటీలో జరుగుతున్నది మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.